Karnataka Vyoharalapai Supreme Court Law, Maro Petition Dakalandi, Karnataka Governor Nayani Saval Chestu, Supreme Court Law, Nyayavadi Ram Jethmalani Petition Vesar, Dinto MLA Madatu Lekano, Samar Pinchalani, Supreme Adeshinchindi, Kasepatlo MLA Madatu Lekano, Yeddyurappa Andinchanunnaru. Karnataka Vyoharalapai Supreme Court Law, Maro Petition Dakalandi, Karnataka Governor Nirnayani Saval Chestu, Supreme Court Law, Nyayavadi Ram Jethmalani Petition Vesar, Dito MLA Madatu Lekano Samar Pinchalani, Supreme Adeshinchindi, Kasepatlo MLA Madatu Lekano, Yeddyurappa Andinchanunnaru. Induku Sambandhinchi Purti Vivaralu Mana Delhi Bureau Chief Krishna Andistaru, Krishna Cheppandi, Karnataka Vyoharalaku Sambandhinchi, Supreme Court Law Dakalaina Petition, Alage Supreme Court Emani Adeshinchindi. నరేష్ మరో సీనియర్ న్యాయవాది రామ్ జెత్మలాని సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రిగా యడియూరప్పను ఆహ్వానించడాన్ని సవాల్ చేస్తూ రామ్ జెత్మలాని ఆ పిటిషన్ లో పలు ప్రశ్నలు నెలలెత్తారు. గవర్నర్ కున్నటువంటి విచక్షణ అధికారాలను ఎలా పడితే అలా ఉపయోగించుకోవడానికి కాదు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను ఆధారంగా ఉపయోగించుకోవాలి. అక్కడ కర్ణాటకలో యడియూరప్ప సర్కార్ను సర్కార్ ఏర్పాటు చేయడానికి ఎడియూరప్పకు అవకాశం ఇస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం ఏమాత్రం రాజకీయ రాజ్యాంగబద్ధం కాదు అన్నది రామ్ జెత్మలాని పిటిషన్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రేయర్. అందుకే ఈ యొక్క ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఆ ప్రమాణ స్వీకారం చెల్లదని ప్రకటించాలంటూ ప్రధాన ప్రేయర్ గా ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ కూడా రాత్రి ఏదైతే సిక్రీ నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం ఈ విచారణ చేసిందో, కాంగ్రెస్ జనతాదళ్ దాఖలు చేసినటువంటి పిటిషన్ విచారించినటువంటి త్రిసభ్య ధర్మాసనమే ఈ పిటిషన్ కూడా విచారించనుంది. అదేవిధంగా మరోపక్క రాత్రి జరిగినటువంటి పూర్తి స్థాయి విచారణ సందర్భంగా గవర్నర్ కు యడియూరప్ప ఇచ్చినటువంటి మద్దతు లేఖ ఏదైతే ఉందో, యడియూరప్ప ఇచ్చినటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించి ఏదైతే గవర్నర్కి ఇచ్చారో ఆ లేఖను కూడా కోర్టుకు ఈరోజు 2 గంటల లోపు సమర్పించాలంటూ ఆయన సెక్రటరీ నేతృత్వంలో ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు మరికొద్దిసేపట్లో యడియూరప్ప తరఫున కేంద్ర అటార్నీ మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోతకి ఆ లేఖను సమర్పించబోతున్నారు. ఆ లేఖ ఆధారంగానే ఇప్పుడు అంతా అంటే ఆ లేఖలో తమకు 103 మంది అంటే 104 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో పాటు మిగతా ఎవరెవరు మద్దతిస్తున్నారు అన్నది కూడా ఆ లేఖలో తెలియజేసినట్లుగా నిన్న ముకుల్ రోతకి తెలియజేశారు. యడియూరప్ప ఇచ్చినటువంటి లేఖ ఆధారంగానే యడియూరప్ప లేఖను ఆధారం చేసుకుని అందులో ఉన్నటువంటి అంశాలపై సంతృప్తి చెందిన తర్వాతనే గవర్నర్ ముఖ్యమంత్రిగా యడియూరప్పను ఆహ్వానించారంటూ ముకుల్ రోహత్కి చేసినటువంటి వాదనలు ఎంత మేరకు బలం ఉంది అని తెలపడానికి ఆ లేఖ మొత్తాన్ని కూడా అందజేయాలంటూ నిన్న సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసి ఆ మేరకు మరికొద్దిసేపట్లో ఈ లేఖను అందజేయబోతున్నారు. ఆ లేఖ తీసుకున్న తర్వాత రేపు ఉదయం 10:30 గంటలకు మళ్ళీ దీనిపై విచారణ జరుగుతుంది. ఆ సమయంలోనే రామ్ జెత్మలాని దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కలిపి విచారణ జరపబోతున్నారు. థ్యాంక్ యూ కృష్ణ. From canvassing them for themselves and for their candidates, they have lost. Then why give them another opportunity now? You tell them that this is the governor's party. సంఖ్యాబలం లేకపోయినా బీజేపీ దొడ్డిదారిన అధికారానికి వచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైందని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యాంగాన్ని సైతం ఉల్లంఘించిందని ఆయన ఆరోపించారు.
కాంగ్రెస్ జేడీఎస్ ఎమ్మెల్యేలతో పాటు ఇద్దరు ఇండిపెండెంట్లు కర్ణాటక అసెంబ్లీ దగ్గర ఆందోళనలో పాల్గొన్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు కుమారస్వామికి ఉందని, బీజేపీతో ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా టచ్లో లేరన్నారు. ఎమ్మెల్యే అనంతసింగ్ కనిపించట్లేదన్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. అనంతసింగ్ ఢిల్లీలో ఉన్నారని, తమతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారని తెలిపారు సిద్దరామయ్య.